జపాన్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. టోక్యో విమానాశ్రయంలో రెండు విమానాలు ఢీకొన్నాయి. అయితే ఈ విమాన ప్రమాదంలో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డట్టు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన జపాన్ ఎయిర్లైన్స్ విమానంలో సిబ్బందితో సహా దాదాపు 400 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. వీరందరినీ అధికారులు విమానాశ్రయ టెర్మినల్కు తరలించినట్లు అందులో ఉన్న విలియం మాంజెస్ అనే ప్రయాణికుడు ఎక్స్పోస్ట్లో చేశారు. హాయ్, ప్రమాద సమయంలో నేను విమానంలోనే ఉన్నాను, అందరూ క్షేమంగా ఉన్నారు, మమ్మల్ని టెర్మినల్కు తీసుకెళ్తున్నారని ఆయన తన పోస్ట్లో రాసుకొచ్చారు. అయితే అందరూ సురక్షితంగా బయటపడినట్లు జపాన్ ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. హుక్కైడో విమానాశ్రయం నుంచి బయలుదేరిన JL-516 విమానం హనేడా ఎయిర్పోర్ట్లో దిగుతున్న సమయంలో జపాన్ కోస్ట్ గార్డుకు చెందిన ఎయిర్ క్రాఫ్ట్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో ఒక్కసారిగా అక్కడ మంటలు చెలరేగాయి. దీంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. మంటల్లో చిక్కుకున్న JLL విమానం కొంత దూరం అలాగే ప్రయాణించింది. అప్రమత్తమైన విమానాశ్రయ సిబ్బంది దాదాపు 70 మంది అగ్నిమాపక శకటాలతో మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో ప్రమాద సమయం తీవ్రత కొంత తగ్గింది. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడడం తెలుస్తోంది. మరోవైపు JL విమానం ఢీకొట్టిన కోస్ట్ గార్డ్ ఎయిర్ క్రాఫ్ట్లో 6 సిబ్బంది ఉన్నట్లు సమాచారం. వీరిలో ఒకరు ప్రమాదం నుంచి బయటపడగా మరో 5 ఆచూకీ కనిపించడం లేదని అక్కడి జాతీయ మీడియా NHK వెల్లడించింది. క్షణాల్లోనే మంటలు వ్యాపించడంతో ఎయిర్ క్రాఫ్ట్ లోపలికి వెళ్లి వెతకడం విమానాశ్రయ సిబ్బందికి సాధ్యం కాలేదు. తాజా ఘటనపై జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా స్పందించారు. తక్షణమే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వివరాలు వెల్లడించాలని అధికారులను ఆశ్రయించారు. ప్రస్తుతం టోక్యో విమానాశ్రయంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అలాగే ఢీకొట్టిన విమానాలు 2 అగ్నిలో మాడిపోతున్నాయి. మంటలు చెలరేగుతున్నాయి. మంటల్లో కాలి బూడవుతున్నాయి.